నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే చిన్న రాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా
సతినై పొడితే చాలు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
డబ్బులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే గుంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే ఈ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు పదమేమున్నది చేయి కలిపితే ఎదురేమున్నది మనకు పదమేమున్నది కదది జారి నా కుంకుమ రేఖలు కదవులపై నా మెరుస్తూ ఉంటే చదరి జారి నా కుంకుమ రేఖలు కదవులపై నా మెరుస్తూ ఉంటే తీయని తలుపులు నాలో ఏమో తీయని తలుపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నది తికమక చేస్తూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు పదవేమున్నది పని చేస్తుంటే అలుపు తొలుపేమున్నది ఇద్దరం ఒకటి కలిపితే ఎదురేమున్నది మనకు పదవేమున్నది చూసినాము రాసిపోయాక అప్పుడు రాసిరు అప్పుడు పుట్టిన పేరు రాసిరు ఇప్పుడు ఎవరు రాస్తున్నారు నా పేరు ఉన్నది నూరేళ్ళుండా నూరేళ్ళు మించిపోతున్నాయి గుర్రాలు తోపల పట్టుకొని అన్ని గుర్రాలే అప్పుడు రాజులు రాజుకం చేసినారు రాజులు ఇప్పుడు రాజులు ఎవరు గుర్తుపట్టారు 20 రూపాయలు అప్పుడు ఇప్పుడు 50 రూపాయలు 80 రూపాయలు కలగల రూపాయలు పట్టి టంకసార మమ్మల్ని కొనుగోడు మనడు అంటే కొడుకలేకుండా అప్పుడు నేను ఉండటాను వచ్చిందా నేను మా బావని పట్టణం నుంచి వచ్చింది మా బావ టంకసార కొనుగోడే ఎడ్లు అవసరము ఎడ్లు అవసరం నా దుళ్ళతోటే పశువులతోటే మాట్లాడే కానీ బట్టలతో పనిచేయలేదు బుట్టలతోటే బుట్టలు ఎడ్డ దేవాలి బుట్టలు దుడాలి చిన్నప్పటి అంతా ఈ జాగ్రత్త ఇవ్వడానికి కొండకాల దొరవాడి ఎన్ని పని జాగిరి ఉంది ఆడ అవుతారా రాతారా అది అండి రాజులంతా పోయారు సింగపురంలో మా బావంటారా అప్పుడే వచ్చిన చిన్నగా ఉన్నప్పుడేమో దూళ్ళ కాసిన ఆడికెళ్ళి పెరగైనాక దుర్గట్టు వెళ్తాను జీతం ఉన్నా ఆడికెళ్ళి పెరగైనాక అరే పెరిగి అంటే కదా ఓయ్ అమ్మ వీడు పని చేస్తాడు ఊరికే పని చేస్తాడట అని రూపాయలు ఇవ్వలేదు ఇవ్వకపోతే మళ్ళా గవర్నమెంట్ వెళ్తారా ఆ పిల్లగాడు మంచివాడట అని పెళ్లికి రూపాయలు ఇచ్చాడు 200 రూపాయలు ఇచ్చాడు పెళ్లికి
200 రూపాయలు పెళ్లి అయింది అప్పుడు ఆ జమానాలో. ఇద్దరు తల్లులు పిల్లలు గట్టర వచ్చి పిల్లలు తల్లులు చచ్చిపోయారు. మళ్ళా ఇక